నాన్ బనెగ్ కార్పొరేటర్. సో ప్రజెంట్ అయితే మనం ఫతేనగర్ డివిజన్ లోని కార్మిక నగర్ లో ఉన్నాం. సో ఇక్కడ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది, ఇంతకీ ఈ ఏరియాకి వస్తుంటారా లేదా, ప్రజలు ఇప్పుడు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఇప్పుడు వచ్చే రాబోయే బల్దీ ఎలక్షన్స్ లో ప్రజెంట్ కార్పొరేటర్ పనితీరుని బట్టి ఓట్లు వేస్తారా, లేదంటే పార్టీని చూసి ఓటేస్తారా, అభ్యర్థిని చూసి ఓటేస్తారా, ప్రజెంట్ ఇక్కడ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది, ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి ఎంతవరకు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, ఎంతవరకు పెండింగ్ లో ఉన్నాయి, పబ్లిక్ లో ఎంతవరకు అవైలబుల్ ఉంటారో వారి మాటలు చూద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. చందు అండి, నేను కార్మిక నగర్లో ఉంటాను, పద్నాలుగు డివిజన్ పరిధిలో. ప్రజెంట్ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా, ప్రభుత్వం పనితీరు కానీ ఎమ్మెల్యే కానీ పనితీరు మాకు కార్పొరేటర్ కానీ ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటారు. మాకు ఎమ్మెల్యే గారు నెలకు ఒకసారన్నా చెల్తూ ఉంటారు ఇక్కడ ఏంది పరిస్థితి అని తెలుసుకోవడం. మా కార్పొరేటర్ సతీష్ అన్న కూడా 24 గంటలు మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈ 5 ఇయర్స్లో ఏమేమి డెవలప్మెంట్స్ చేశారు, బిఫోర్ 2016 రకంగా ఉండే, గెలిచిన తర్వాత రకంగా? మాకు గత 40 సంవత్సరాల నుంచి అయితే ఏ డెవలప్మెంట్ లేకుండే, మాకు ఎప్పుడైతే కార్పొరేటర్గా గెలిచారో అప్పటి నుండి మాకు అండర్ డ్రైనేజ్ కానీ, నల్ల ఇంటింటికి నల్ల కలెక్షన్ కానీ, ఈ పింఛన్లు కానీ మా బస్తీలో చాలా వరకు సాధ్యం చేసారు వాళ్ళు. మాకు సతీష్ అండ్ త్రూగా ప్రతి ఒక్క వర్క్ అయితే అయింది. ఇప్పుడు సీసీ రోడ్లు ఒక్కటి పెండింగ్ ఉండే, అది కూడా చేస్తాము, మనం మాట ఇచ్చి వెళ్ళారు. మీ పేరమ్మ? అనసూయ. ఇంటనే ఉంటాయి. ప్రభుత్వం ఎట్లుండే అప్పట్లో, కాంగ్రెస్ ఎట్లుండే, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక ఎట్లుంది? ఇప్పుడు అంతా మంచిగానే ఉందమ్మా మాకైతే. ఏ అన్నీ అన్ని విధాల మాకు మంచిగానే ఉంది. ఇప్పుడు కార్పెంటర్ కూడా మంచిగానే చేస్తుండు. ఇప్పుడు రోడ్లు వేస్తామన్నారు, మేము అనుకునే చేస్తామన్నారు, మాకంతా సంతోషం. ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నా, ఎవరికి ఒకటి ఇస్తాం, అందరు చేసిన వాళ్ళకి ఇస్తాం. చేస్తారు కదమ్మా. ఫాతిమా బేగం. ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ ఎట్లుంది, కార్పొరేటర్ ఎట్లా పనిచేస్తున్నారు? హమారే కేసీఆర్ భాయ్కు శుక్రియా, హమ్ బహుత్ దిన్ సే 40 సాల్ సే హమ్ లోగా ఇధర్ థే గడ్డే పే, హమార్కు పీనే కా పానీ కా తక్లీఫ్ థా, ఔర్ లేడీస్ కు బాత్రూమ్ కా తక్లీఫ్ థా, హమార్కు డైనిస్ పైపానే థే, ఔర్ ఓ పార్టీ ఆయే ఏ పార్టీ ఆయే సబ్ జనే ఆయే ఓటన్ దాలియే చలే గయే. కేసీఆర్ భాయ్ ఆయే జబ్ సే హమారే కార్పొరేటర్ ఆయే జబ్ సే, సతీష్ అన్న ఆయే జబ్ సే, హమారే ఎమ్మెల్యే మాధారం కృష్ణరావు అన్న ఆయే జబ్ సే హమారే పూరే కామ హో గయే. హమ్ లోగా లాక్డౌన్ మే 3 మహీనే ఘర్ మే బైట్ కే ఖానా ఖాయ్, ఉన్కా పానీ ఆయా, ఖానా ఆయా, సాలన్ ఆయా, లాక్డౌన్ మే సే ఘర్ మే సే బాహర్ నే గయే తో భీ హమార్కు బహుత్ సహూలత్ కర్ దియే, హమ్ లోగా ఉన్కే వజహ సే లాఖ్ లాఖ్ శుక్ర సే సబ్ జనే అచ్చే మేడం. అబ్ ఎలక్షన్ ఆ రే హమార్కు ఎమ్మెల్యే, హమారే ఎమ్మెల్యే జానా, హమారే సతీష్ అన్న కార్పెట్టే రే చానా బోల్కే సోచ్ లే రే హమ్ లోగా పూరే జనే. మీ పేరమ్మ? ఎట్టుంది ప్రభుత్వం, ఎట్టుంది కేసీఆర్? ఉంది కొడుక, మాకు 2000 పింఛన్ ఇస్తుండు, ప్రతి దాన్ని సౌలత్ ఉంది. ఆయన అద్దుమ్మని యాత్రి ఎవరికి ఏమైనా వస్తుండు. మాకు అన్ని నల్లల సౌలతాయి, రోళ్ళ సౌలతాయి, బాత్రూమ్లు అన్నీ చేసిండు. ఇప్పుడు ఓటేసేది ఆయనకి. మీ పేరమ్మ? సుశీల. డ్యూటీ చేస్తా కంపెనీ. ప్రభుత్వం ఎట్టుంది, కార్పొరేట్ ఎట్లా పని బాగానే ఉంది? మా బాగానే చేస్తుండే కృష్ణాయన కాదు, అంతా చేసి నల్లలు మాకు క్లాస్లో అన్నీ వచ్చేసినాయి, డేనేసులు బాత్రూమ్లు నల్లలు పైపులు అన్నీ వచ్చేసినాయి, బాగానే ఉంది మాకు. ఆయన వచ్చింది బిఫోర్ 2016కి ఎట్లుండే, 2016 తర్వాత సతీష్ గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఆయన వచ్చి నుంచి మాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి, ఏ టెన్షన్ లేదు, అన్నీ బాగున్నాయి. కేసీఆర్ని చూసి, పార్టీని చూసి ఓటేస్తారా, లేదంటే ప్రభుత్వం ఈ కార్పొరేటర్ మాకు అన్ని జరిపిస్తున్నాడు కాబట్టి మేము ఓటేస్తాము. ఏరియాలో పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయి? రోడ్లు కావాలి, అవుతాయి అంట మరి. ఓకే అయినా వస్తా అన్నారు, ఈరోజే వస్తా అన్నారు, ఈరోజు రేపట్లో అవుతుంది. చూసారు కదా ఫతేనగర్ లోని ఏరియాలో ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక్కడ అయితే జెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఎట్టుంది ప్రభుత్వం, ఎట్లుంది కేసీఆర్ వచ్చినాక, ఎట్లుంది కేసీఆర్ వచ్చిన నుంచి అన్ని విధాల సౌలత ఉన్నది, తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూస్తుండు, చాలా మంచిగా చూస్తుండు కేసీఆర్. ఇక్కడ మా ఏరియాకు సతీష్ అన్న ఉన్నట్టు తను కూడా అందుబాటులో ఉంటాడు మాకు ఎప్పుడు. అన్ని వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మా కృష్ణ గారు అన్న రావాలని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడమ్మా, ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాడు. పర్వాలేదు, టీఆర్ఎస్కి వేస్తాం మేమైతే.
చూసారు కదా ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. సతీష్ గారు మాకు అయితే అవైలబుల్ ఉంటారు ఏ టైంలోనైనా, మధ్యరాత్రి టైంలో కూడా మాకు అవైలబుల్ ఉంటారు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తారు. మొన్న కోవిడ్ టైంలో కానీ మొన్న వరదలు వచ్చిన టైంలో కానీ మాకు ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారని అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇంకో ఏరియాకి వెళ్దాం. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, ఎంతవరకు అవైలబుల్ ఉంటారు, ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించి ఆ ఏరియాలో ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యాయి పరిమాటలు చూద్దాం.